हाय फ्रेंड्स, वेलकम टू आंध्र प्रेस प्रभा यूट्यूब चैनल की मी अंदर की स्वागत। ई रोजु मनमु ताजा गल्फ वार्तल्लो कोन्नि गल्फ देशाल नुंचि कोन्नि मुख्यांशालु चूद्दाम। मोदटिगा मनं कुवैत नुंचि गमनिंचिनट्लयिते गृह कार्मिकुल राबडि कोसं नमोदु चेयडानिकि आन्लैन् वेदिक अंटे वाळ्ळु वच्चेदानिकि आन्लैन् लो वेदिक अंटू उन्नारु। मरि एमेम चेस्तारु आन्लैन् लो एलांटि अप्लिकेशन् एदन्ना उन्नाया चूद्दाम। నిషేధిత జాబితాలో 34 దేశాల నుండి వచ్చినందున దేశం వెలుపల చిక్కుకున్న ప్రవాసులు తిరిగి రావడానికి క్యాబినెట్ గ్రీన్ లైట్ ఇచ్చింది। మొట్టమొదటిది ఆరోగ్య అవసరాలను పరిగణలోకి తీసుకునే స్వయంచాలక విధానాల ప్రకారం గృహకార్మికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది మరియు 2 వారాల నిర్బంధాన్ని కలిగి ఉంటుంది। ఆల్ రైన్ నివేదించింది। ప్రణాళిక యొక్క ప్రారంభ భాగం ప్రయాణ ప్రక్రియల యొక్క సాంకేతిక భాగంతో ప్రారంభమవుతుంది। స్పాన్సర్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ లో గృహకార్మికులు తిరిగి వచ్చిన వివరాలను నవీకరించడం మరియు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ భవనంలో నిష్క్రమణ విధానాలను పూర్తి చేయడం। రెండవ భాగం విమానాశ్రయం నుండి బయలుదేరి దిగ్బంధం గృహాలకు బదిలీ చేయబడిన గృహకార్మికుడి కోసం నిర్బంధ మరియు సేవల యొక్క సాంకేతిక మరియు ఆర్థిక విషయాలతో వ్యవహరిస్తుంది। ఇది రవాణా ఆహార పదార్థాలు గృహ శుభ్రతను కాపాడుకోవడం మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క అవసరాలకు అనుగుణంగా అవసరమైన పిసిఆర్ పరీక్షలు మరియు పరీక్షల యొక్క అన్ని రవాణా సేవలు కలిగి ఉంటుంది। హిస్ హైనెస్ ప్రధానమంత్రి షేక్ సబా ఆల్ ఖలీద్ నేతృత్వంలోని సమావేశంలో గృహకార్మికులను తిరిగి తీసుకురావడానికి ప్రతిపాదిత ప్రణాళికను సంబంధించి కరోనా వైరస్ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ సిఫారసును కౌన్సిల్ సమీక్షిస్తుంది। ఇందులో 34 దేశాల నుండి దశల మరియు ప్రయాణాలు ఉన్నాయి। జాబితాను నిషేధించబడింది మరియు చట్టబద్ధతలు మరియు విధానాలను పూర్తి చేయడానికి సంబంధిత అధికారును కేటాయించాలని నిర్ణయించుకుంది। ప్రణాళిక త్వరగా అమలు చేయడానికి అవసరమైన వివరాలు వేగంగా చేయబడతాయి అంటూ తెలియజేస్తున్నారు। అంటే 34 దేశాల నుంచి వచ్చే వాళ్ళందర్ని అయితే తీసుకొస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు। అంతే కాకుండా ఒక డ్రైవర్ కావచ్చు, ఒక పని మనిషి కావచ్చు, ఇంకెవరైనా సరే, మనం నిన్న ఒక వీడియోలో కూడా తెలియజేశాం, ఏది ఖతర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం। ఖతర్ లో ఎగ్జాంపుల్ ఏందంటే వాళ్ళ యజమాని స్పాన్సర్ ఏం చేస్తారంటే మా డ్రైవర్ వస్తున్నాడు ఫలానా మనిషి ఇది అది అని కొంత ఆన్లైన్ లో అప్లికేషన్ వేయడం, తర్వాత వాళ్ళ నిర్బంధంలో 14 రోజుల పాటు ఉంచడానికి వచ్చేటప్పుడే పిసిఆర్ సర్టిఫికేట్ తీసుకురావడం అయ్యే ఈ విషయాలన్నీ కూడా మనం ఒక వీడియో చూసాం। ఒకవేళ ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది। అంతేకాకుండా ఇక్కడ గమనించినట్లయితే మనం ఒక మెయిన్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే 34 దేశాల్లో అందరికీ ఒకేసారి అనుమతి ఇవ్వకుండా తక్కువగా ఉన్న దేశాల నుంచి కరోనా వైరస్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో వాళ్ళని ప్రాధాన్యంగా తీసుకుంటూ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది। మరి మొత్తానికైతే గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది। వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక టీములను అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు అన్నమాట। 34 దేశాల నుండి దశలు మరియు ప్రయాణాలు ఉన్నాయంట। దశల వారీగా ప్రయాణాలు అంటే ఇక్కడ అదే మనం గమనించాల్సింది మెయిన్ పాయింట్, అదే తక్కువ ఉన్న వాళ్ళని తీసుకొస్తారు, తర్వాత ఎక్కువ ఉన్న వాళ్ళు లేదా లిమిటేషన్ గా తీసుకురావడం అనేది అయితే జరుగుతుంది। మొత్తానికి రావడం మాత్రం 34 దేశాల మంది గృహ కార్మికులు ఇళ్ళలో పనిచేసే ప్రతి ఒక్కరికి అయితే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు। కాబట్టి మన వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం కూడా తెలియజేశాం। అదే నేపథ్యంలో గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది। ఇంకా మొత్తానికి వీళ్ళు టీంలుగా ఏర్పడి మొత్తానికి అయితే ప్రారంభించే అవకాశం ఉంది। మరి ఏ డేట్ నుంచి ప్రారంభిస్తారనేది డేట్ కోసం మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సి ఉందన్నమాట। మొత్తం మీద చూస్తే ఇది ఒక శుభవార్త అని మనం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకోవచ్చు। మీరు కూడా ఈ వీడియో షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి। తాజా గల్ఫ్ వార్తల్లో మరొక విషయం మనం అబుదాబీ నుంచి గమనించినట్లయితే ఎమిరేట్ లో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి గృహ భత్యం చెల్లించడానికి అబుదాబీ సన్నతమైంది। అదనంగా అర్హత గల ఉద్యోగుల పిల్లలకు విద్యా భత్యం కూడా అందించనుంది। అబుదాబీ మీడియా కార్యాలయం కథనం ప్రకారం ఈ కొత్త విధానం అబుదాబీలో ఉండే ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల ఉద్యోగుల ఉద్యోగ స్థాయిని బట్టి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి। అనగా అబుదాబీలో నివసించే ఎమిరాతీ ఉద్యోగులు, ఎమిరాతీయేతర ఉద్యోగులు తమ ఉద్యోగ గ్రేడుకు అనుగుణంగా పూర్తి గృహ భత్యం పొందుతారు। అదనంగా గృహ అర్హత గల ఉద్యోగులకు ఎమిరేట్ లోని పాఠశాలలకు హాజరయ్యే పిల్లలకు విద్యా భత్యం లభిస్తుందని మీడియా కార్యాలయం ట్వీట్ చేసింది। వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు అక్కడ ఉద్యోగస్తులందరికీ కూడా।
అంటే ఇప్పుడు ఒక స్పెషల్నెస్ అన్నమాట వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు ఉదాహరణకు వచ్చి మనము స్టోర్ బీము ఇవి అంటా ఉంటాం కదా, ఇలాంటివన్నీ కూడా ఒక స్పెషల్స్ అయితే వాళ్ళకి అందుతున్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేయచ్చు అన్నమాట. అలాగే మరొక విషయం మనం ఇక్కడ దుబాయ్ నుంచి గమనించినట్లయితే, దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగంగా దుబాయ్ మరో ఈవెంట్ సిద్ధమైంది. రేపు శుక్రవారం నిర్వహించబోయే దుబాయ్ రైడ్ సైక్లింగ్ ను సజావుగా నిర్వహించేందుకు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు దుబాయ్ ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. సైకిల్ రైడింగ్ జరిగే రహదారిలో ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులకు సూచించింది. సైకిల్ రైడింగ్ కొనసాగే షేక్ జాయిద్ రోడ్ మూసివేయనున్నట్లు తెలిపిన ఆర్టీఏ వాహనదారులు ఆల్ ఖైల్ రోడ్డును ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే లోయర్ ఫైనాన్షియల్ సెంటర్ రోడ్డును మూసి ప్రత్యామ్నాయంగా అఫర్ ఫైనాన్షియల్ రోడ్డును అందుబాటులో తీసుకురానున్నారు. షేక్ మహమ్మద్ బిన్ రషీద్ రోడ్డులో వాహనాలను అనుమతించారు. అందుకు ప్రత్యామ్నాయంగా బుర్జ్ ఖలీఫా రోడ్డును వాహనదారులు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ రైడ్ లో పాల్గొనే వారి కోసం అప్పర్ ఫైనాన్షియల్ సెంటర్ రోడ్డు ద్వారా దుబాయ్ మాల్ జబీల్ పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. ముస్తకబాల్ జబీల్ 2 స్ట్రీట్ ద్వారా వచ్చే వాహనాలను దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అంటే ఇక్కడ సైకిల్ రేసింగ్ జరుగుతూ ఉన్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన రోడ్లన్నీ కూడా మార్చినట్టు, పార్కింగ్లు కూడా మారుస్తున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే రేపు వాళ్ళందరూ కూడా సైకిల్ పోటీలు ప్రారంభించినట్లుగా ఒక ఈవెంట్ మనం ఇక్కడ గుర్తించవచ్చు. తర్వాత మరొక విషయం మనం సౌదీ నుంచి గమనించినట్లయితే, సౌదీ కింగ్డమ్ పరిధిలో ఎవరైనా ఉగ్రవాద సంస్థలకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సౌదీ ప్రాసిక్యూటర్స్. ఉగ్రవాద సంస్థలతో, నిషేధిత గ్రూపులతో ఎలాంటి సంబంధాలు ఏర్పరచుకున్నా శిక్షార్హులు అవుతారని వెల్లడించింది. అలాంటి వారి నేరం రుజువు అయితే 10 ఏళ్ల జైలు శిక్ష, 5 మిలియన్ల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కింగ్డమ్ పరిధిలోని ప్రజలు ఉగ్రవాద సంస్థలకు సంబంధించి వెబ్సైట్లను నిర్వహించటం, ఉగ్రవాద భావజాలను ప్రచారం చేయటం నేరమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తమ అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఉగ్రవాద సంస్థలు నిషేధిత గ్రూపులతో గాని, ఆయా సంస్థల సభ్యులతో గాని కాంటాక్ట్ లో ఉండటం, వారికి ఫైనాన్సింగ్ చేయడం, పేలుడు పదార్థాలు తయారీ వీడియోలను పబ్లిష్ చేయడం, ఉగ్రవాదుల భావజాలాన్ని ప్రచారం చేయడంతో పాటు టెర్రరిస్ట్ గ్రూపులకు సహాయం చేసే ప్రతి చర్యపై నిషేధం ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలని హెచ్చరించింది. ఇటీవలే జద్దాలో చోటు చేసుకున్న బాంబు దాడిలో 2 గాయాలైన విషయం తెలిసింది. ఈ ఘటనకు తామే కారణమంటూ డాష్ గ్రూప్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో సౌదీ అధికారులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ బాంబు పేలిన వాళ్ళు గ్రూప్ వచ్చేసి డాష్ గ్రూప్ అంట, వాళ్ళు మేమే పేల్చామంటూ తెలియజేస్తున్నారు. ఆ బాంబు పేలుళ్ళు కూడా దాదాపు 1-2 మనుషులకైతే గాయాలైనట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే కఠిన చర్యలు అయితే ఏర్పాటు చేసినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే వాళ్ళకి సహాయం ఇచ్చినట్లయినా, వాళ్ళతో పాలు పంచుకొని బాంబులు తయారు చేయడం అట్లాంటి ఏదైనా ఉన్నా, ఏదైనా కూడా దాదాపు వాళ్ళకి జైలు శిక్ష, మిలియన్లలో జరిమానా ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు మాటలకు, ఎవరు డబ్బుకు ఆశపడి ఇలాంటి పరిస్థితులకు ఎవరికి రాకూడదని తెలియజేస్తున్నాం. తర్వాత మరొక విషయం మనం బహ్రెయిన్ నుంచి గమనించినట్లయితే, బహ్రెయిన్ 3వ క్రిమినల్ కోర్టు ఓ వ్యక్తికి 6 నెలల జైలు శిక్షను విధించింది. మత చిహ్నాన్ని అవమానించిన కేసులో నిందితుడికి ఈ శిక్ష ఖరారు చేశారు. ప్రొఫెట్ మొహమ్మద్ కంపానియన్స్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. గౌరవప్రదమైన కంపానియన్స్ పట్ల అభ్యంతకరమైన వ్యాఖ్యలు నిందితుడు చేసినట్లు నిర్ధారించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని విచారించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో కులాలు మతాలు ఎన్నెన్నో రకరకాలైతే ఉన్నాయి, వాటి గురించి ఎంతో మంది ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు, మళ్ళీ ఒకరు కలుసుకుంటూ ఉంటారు, కొంతమంది అయితే శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అయితే మతం అనే మాటకైతే చోటు ఉండదు, ఎవరు అభిప్రాయం వాళ్ళు చేసుకోవచ్చు. అలాంటివి ఏదన్నా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకైతే ఇలాంటి విషయాలు అయితే శిక్షలు పడే అవకాశం అయితే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మరొక విషయం మనం సౌదీ నుంచి గమనించినట్లయితే, సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్
రీసెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ అహ్మద్ ఆల్ రాజీ ఓ ఆర్డర్ ని విడుదల చేశారు. సౌదీ ఉద్యోగులకు సంబంధించి కనీస వేతనాన్ని పెంచుతూ ఈ ఆర్డర్ విడుదలైంది. నితాకత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ పరిధిలోకి వచ్చే సౌదీ పౌరులు కనీస వేతనం 3000 సౌదీ రియాల్స్ నుంచి 4000 సౌదీ రియాల్స్ కు పెరుగుతుంది. ఇకపై ఇద్దరు వ్యక్తులు దక్కే 3000 సౌదీ రియాల్స్ ని ఒక కార్మికుడికి సగం వేతనంగా గుర్తిస్తారు. పార్ట్ టైం ఉద్యోగులు నికత ప్రోగ్రామ్ ద్వారా సగం కార్మికుడు గుర్తింపుగా పొందుతారు. కనీసం రెండు సంస్థలకు సంబంధించిన సగం వర్కర్ పరిగణించబడతారు. మొత్తం మీద అయితే ఇక్కడ మనము వాళ్ళు జీతాలు పెంచుతున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని తెలియజేయచ్చు. సౌదీ ఉద్యోగులకు సంబంధించిన కనీస వేతనం అంటే మొత్తం మీద ఎంతమందికి ఉపయోగపడతాయి అనేది మనకి ఇక్కడ అంత క్లారిటీ లేదు. సౌదీ ఉద్యోగులకు అంటూ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇట్లా ఏదేమైనప్పటికీ వీళ్ళకైతే జీతాలు పెంచుతున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సౌదీలో అయితే వాస్తవంగా ఇదంతా కూడా ఒక శుభవార్తని మనం తెలియజేయచ్చు. ఒక ఫ్రెండ్స్ బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.